హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను జయంతి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను పిల్లల కోసం వామాగు బజ్జీలు చేద్దాం అనుకుంటున్నానండి. చూడండి, అందరి ఇళ్ళల్లో ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిది. ఇది తినడం వల్ల పిల్లల్లో జలుబు, దగ్గు ఇలాంటివి రావని చెప్తారు, అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇలా తుంపేసుకొని మనం నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శనగపిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇందులోకే కొంచెం జీలకర్ర, ఉప్పు, ఇంకా వంట సోడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేట్ చేసుకోవాలి. మనం క్లీన్ చేసుకున్న వామాకుల్ని ఇలా పిండిలో డిప్ చేసుకొని వేడైన ఆయిల్లోకి వేసేసుకోవాలండి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత రెండు వైపులా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా పొంగుతున్నాయి బజ్జీలు. జలుబు రాగానే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా మంచిదండి, లేదంటే మెడిసిన్స్కి అలవాటు పడిపోతారు. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. అందరి ఇళ్ళల్లో వామాకు ఖచ్చితంగా ఉంటుందండి, ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వద్దని చెప్పరు, మనం ఆకునిస్తే తినలేరు, ఇలా చేసి పెడితే తినేస్తారు. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.